నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ కొరకరాని కుట్రగా తయారయ్యారు గతంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ ఆకస్మికంగా మృతి చెందారు ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి నిజానికి అలా చనిపోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రి అయి ఉండేవారు ఎందుకంటే రెండోసారి పోటా పోటీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ తన పందా మొత్తం మార్చేశారు సంక్షేమానికి మరింత పెద్దపీట వేశారు తెలుగుదేశం పార్టీ నుంచి భయంకరంగా వలసలు జరిగాయి ఆల్మోస్ట్ పార్టీ నిర్వీర్యమైపోయింది ఇలాంటి టైంలో సడన్ గా మరణించారు ఇప్పుడు ఆంధ్రాలో సీఎంగా జగన్ ఉన్నారు ఆయన ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు రెండున్నరేళ్ల తర్వాత ఆయనే మళ్లీ సీఎం అయితే చాలా మందికి ఇబ్బందికరమైన వ్యవహారం ఓ పార్టీకి ఓ వర్గానికి అయితే చావు బతుకుల సమస్య ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియాలో భిన్నమైన కథనాలు కనిపిస్తున్నాయి ఒక పక్క జనంలోకి రావడానికి జగన్ భయపడుతున్నారు అన్నది ఓ పాయింట్ జగన్కు గట్టి భద్రత కల్పిస్తుంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు అన్నది మరో పాయింట్ ఈ రెండు పాయింట్లు చూస్తుంటే భలే చిత్రంగా ఉంది ఓ పక్క జనాల్లోకి జగన్ వచ్చేయాలి అలా చెప్పి ఆయనకు భద్రత కల్పించకూడదు అన్న యావ కనిపిస్తోంది ఓ పక్క నిఘా వర్గాలు జగన్ భద్రత పెంచాలని హెచ్చరించాయి అని వార్తలు వచ్చాయి అంటే జగన్ జాగ్రత్త పడాలి కదా ఎటువంటి భద్రత లేకుండా ఎలా తిరిగేస్తారు తన బతుకు మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు ఓ పార్టీ ఆధారపడి ఉంది అది విస్మరించకూడదు కదా ఈ రెండున్నరేళ్లు జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ మూల నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరూ చెప్పలేరు పైగా నిఘా వర్గాలు ఊరికనే హెచ్చరించవు ఫ్రస్ట్రేషన్తో దేనికైనా తెగబడేవారు ఎక్కడైనా ఉంటారు జగన్ జనంలోకి రారు అని రెచ్చగొట్టేవారు ఉంటారు అలాగే భద్రత లేకుండా జనంలోకి రాలేకపోతున్నారు అని ఎద్దేవా చేసేవారు ఉంటారు మరోపక్క చంద్రబాబు లాంటి వారు తండ్రిలాగే గాల్లో కలిసిపోతాడు అని జోస్యం చెప్తుంటారు అందువల్ల జగన్ తన ప్రాణానికి భయం ఉందని గుర్తుంచుకొని వచ్చే రెండున్నరేళ్లు జాగ్రత్త పడుతూనే ఉండాలి